ప్రదీప్ కంపెనీ ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఇగోన్ రోల్లా, అసలు ఎవరైనా కానీ పరాష్ ఖాన్కి ఏప్రిల్ నెలలో ఫూల్ చేస్తారు కదా, కానీ అది ఏందోనోల్లా, ఈ 7-8 నెలల సంధి మన తెలంగాణ జనాలు దినాం ఫూల్ అయితేనే ఉన్నారు. చెయ్యి పార్టోళ్ళు చెవుల పూలు పెట్టి పూలు చేస్తూనే ఉన్నారు. ఈ మాట నాది కాదు, తెలంగాణ రైతులు చెప్తున్న మాట. మాటలేమో కోటలు దాటాయి, చేతలేమో గల్మ దాటాయి అంటారు చూడు. గా శాస్త్రము చెయ్యి పార్టోళ్ళ పర్ఫార్మెన్స్లు చూసే ఉట్టిందా ఏంది అని అనుమానం కూడా కొడతాందట నువ్వులో చాలా మందికి. ఇక ముచ్చటేందో తెలవాలనంటే ఆఫీసుల కాడ బ్యాంకులల్లా మన రైతన్నలు పడుతున్న అవస్థ చూడాలి. పండ్రి మరి పోదాం. పొడిచిన ముచ్చట అయిపోయిన కథ, అంతన్నారు ఇంతన్నారు ఏమేమో ఉద్దరు మాటలు చెప్పిరు, లాస్ట్గా తేమాయే చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు అయిపోయా కదే నుల్లా. మన చెయ్యి పార్టీ 6 గ్యారెంటీల ముచ్చట చెప్తున్నా. 6 గ్యారెంటీలు ఏ తీర్ల ముంగడికి పోతున్నాయో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు చెయ్యి పార్టీ లీడర్లు ఏమంటున్నారోల్లా, రైతుల రుణాలు మాఫ్ చేసినాం వాపసి ఇచ్చేసినాం అని చెప్తురా. కానీ అసలు కథనేమో అలాగున్నది. హగ చూడు రీ, రైతులు ఎట్లా తాండ్లాడుతుర్రో రుణాలు మాఫీ గాక. బాకీ మాఫీ అయింది కదా అని బ్యాంకుకు పోతే నీకెక్కడ మాఫీ అని బ్యాంకులు ముఖం మీద చెప్తురట కథం. రైతులకేమో ఫీజులు ఎగిరిపోతున్నాయి, ఓ దిక్కేమో పేపర్లల్లో టీవీలల్లో మాఫీ మాఫీ అని చెప్తురు. రుణమాఫీ పండగ అని చేసుకున్నారు, బ్యాంకుకు పోతేనేమో అసలు రంగు గిట్లున్నది. మాఫ్ చేయురు సార్లు అని రైతులు అడిగితే నీకు ఆధార్ కార్డు చక్కగా లేదు, పాస్బుక్ల పేరు మస్క మస్కున్నది, రేషన్ కార్డు లేదు, కంప్యూటర్ పనిచేస్తలేదు, మళ్ళా రాపో మాఫ్ టీలు గలవు, యో గిట్ల గీసుంటే కుంటి సాకులు చెప్తురట. ఇంకో దిక్కు రుణాలు మాఫీ గానోళ్ళు 83 74 85 26 19 ఈ నెంబర్కు వాట్సాప్ చేయరు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుడుతోనే ఒక్క రోజులనే వందలు కాదు వేలకు వేల మెసేజ్లు వచ్చినాయి. మాకు మాఫ్ కాలేదంటే మాకు మాఫ్ కాలేదని వాట్సాప్లు చేస్తూనే ఉన్నారు పాపం రైతులు. ఇంకా చెయ్యనోళ్ళు ఇంకెన్ని లక్షల మంది ఉండాలి. ఈడ ఆడ ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో గిదే కథ గిదే పంచాది. అసలు రైతులకు మాఫీ అంటే మాఫీ ఉండాలి కదా. కేసీఆర్ సారు మునుపు గట్లనే చేసిండు, ఇప్పుడేమో సవాల్ వచ్చే కండిషన్లు కానుండ్లు తీసుకొచ్చే ఇంకేమున్నది. ఒకళ్ళకత్తే 10 మంది కత్తలేదట. అహగో వీళ్ళ బాధల్ని నురి మీరే. అయితే బ్యాంకు ఆధార్ కార్డులో ఎండపల్లెలు ఉంది, బ్యాంకులో ఎండపల్లెలు ఉంది, ఆ పేరు మిస్టేక్ మీద విఓ గారు అడిగితే ఇది మిస్టేక్ ఉందన్నారు, బుక్ మార్పిచ్చా, ప్రాసెస్ నడవటం లేదు, ఏం కలెక్టర్ ఆఫీస్ పోయినా సమాధానం లేదు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, నేను పుట్టిన కాంచి దున్నపోతులు ఎడ్లు అరకదొంతున్నా. నాకు 2 గవర్నమెంట్లో రుణమాఫీ వచ్చింది, ఈ గవర్నమెంట్లో రుణమాఫీ రాలే 150,000. అది ఒక సమాధానం చెబుతుండు, ఏ ఇవో దగ్గర పోతే ఏ ఇవో ఒక సమాధానం చెబుతుండు, బ్యాంకు పోతే బ్యాంకు వాళ్ళు ఒక సమాధానం చెబుతున్నారు. ఒక సమాధానానికి ఒక సమాధానం పొందడం లేదు, అది సంబంధమే లేని వ్యవహారం చెబుతున్నారు. 2015 నుంచి తీసుకుంటున్నా, గత ప్రభుత్వంలో 45 ఏళ్ళు రుణమాఫీ వచ్చింది, ఈరోజు 80 ఏళ్ళు కట్టి తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. రెన్యువల్ చేయించుకుంటే నాది రెన్యువల్ వస్తుంది, మీది ఎలాంటి సంబంధం లేదని ఏవో గారు అంటున్నారు. మా భార్య పేరుతో ఫస్ట్ లోన్ ఉందండి, ఆమె చనిపోయింది, చనిపోయిన తర్వాత నా పేరుతో ఎక్కిచ్చారు, ఎక్కిచ్చిన తర్వాత దాని మీద క్లాసెస్ నడుస్తుంది. ఆఫీస్ కాడికి పోయినప్పుడల్లా ఏవో గారి దగ్గర పోతే ఆన్లైన్ చేసిన అంటున్నారు, వీళ్ళు అడిగితేనే ఆన్లైన్ చేయలేదు అంటున్నారు. మళ్ళీ నీ పేరుతో అగ్రికల్చర్ దాన్ని లోన్ చేయించుకోమన్నారు, బ్యాంకులో డీడీ తీయమన్నారు, ఐ చేయమన్నా, ఏ చేసినా అసలు ఇంత మటుకు ఏం లేదు. ఇక ఇంకో దిక్కు చెయ్యి పార్టీ లీడర్లు ఏడ కనబడతాడో రైతులు ఆప్తూనే ఉన్నారు, ఏమాయమా రుణమాఫీ అని నిలదీస్తూనే ఉన్నారు, అయినా తప్పించుకొని తిరుగుతురట. కాదోలేమనంటే కోపం, కానీ
అయితే అవుతుందని చెప్పాలి, కాకుంటే మాతో అయితే లేదు చెంపలేసుకోవాలి. కానీ ఈ లేనిపోని లిటిగేషన్ లేని రైతులను రోడ్ల మీదకి తెచ్చుడేంది, వాళ్ళని గోసపుచ్చుకునేది. గిన్ని కానుళ్ళు పెడితే రైతులు కంటి నిండా నిద్రపోతారా? అసలు ఎంత రంది పడతారు? ఏంది కథ? గాయంత తెలియదా? మునుపు ఇట్లా ఎన్నడన్నా ఉండేనా? అని జనాలు చాపాలు పెడుతురోళ్ళ ఈ చెయ్యి పార్టీకి. కాదల్లా, అసలు పదవి అధికారం ఉంటే ఏమన్నా చేయొచ్చా అనోళ్ళ? సాదా సీదా జనాలను సీమల లెక్క చూడొచ్చునా? అసలు నాకైతే ఒక లీడర్ సార్ చేసిన పని చూసినాక బీపీ 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 లేస్తున్నదొల్లా. గంత మెంటలోడా, గంత దివానగాడా అని పొట్టు పొట్టు అనబుద్ధి అవుతున్నది. కానీ అట్లా అనొద్దు కదా. అయ్యో ఏమైందవ్వా, గంతగణం గరానికి రావడతీవి అని అంటారా? చూడుండ్రి మీరే ఏమైందో కథ. ఈడ బిందాసుగా కూసున్న పెద్ద మనిషి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సారు. ఏన్నో ఇన్నట్టున్నది కదా ఈ పేరు. ఆంధ్రాయనే, తెలుగుదేశం ఎమ్మెల్యే. ఇద్దరు పిలగాన్లను కింద కూసుండబెట్టుకొని ఈయననేమో కుర్షిలో కూసుని బరగందుకొని కొడుతూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. అగో కట్టడానికి కొడుకు ఒకటి పదిహేను కట్టిన ఊళ్ళ తల పదిహేను కట్టవా అమ్మ తింటలే. ఏదో పంచాదటనోళ్ళ ఎమ్మెల్యే కదా అని ఈయన కాడికత్తే పెద్ద మనిషి లెక్క తీర్పు చెప్పాలనా అద్ద? కానీ కట్ట అందుకొని రోడ్డు మీద కొట్టుకుంటూ పోయిండు. గింతగనం గర్ర ఎందుకు కావచ్చు? ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రము గింత ఫకర్ ఉండొచ్చునా అని కోపానికి వస్తున్నారు అక్కడి జనాలు. ఏ మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సారు చాలా మంచోడు, ఇది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఈడియో అని ఆయన ఫ్యాన్స్ చెప్తాండ్రు. సరే ఈడియో ఎప్పటిదైనా, కొట్టింది మాత్రం ఈయననే కదా, దెబ్బలు తినేది మాత్రం మామూలు జనాలే కదా. కథకున వాడెత్తు. 500 ఒకటోసారి, 600 రెండోసారి, ఏం లేదల్లా. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ పెద్దపల్లి జిల్లా, ఏ ఊరే అది, కమాన్పూర్ పోలీసు టౌన్ కాడికి పోవాలి. అమ్మో పోలీసు టౌన్ కా, ఎందుకవ్వా? దొంగోడున్నాడా లేకుంటే దేడి దిమాగాడికి ఇట్లా కంతిరి పని చేసిండా? ఆడికెందుకు అని అనేరు. ఆగురాగుర్రి, తొందర వడకుర్రీ. ఆ పోలీసు టౌన్ కానే కమాన్పూర్ పోలీసులు అర్రాసు పెట్టిర్రు. అర్రాసు ఏం అర్రాసు పెట్టిర్రబ్బా అని అంటారా? చుదురు పాండ్రి ఏం పెట్టిర్రు, కుదిరితే మనం కూడా అర్రాసులో కూర్చొని పాట పాడొద్దాం. ఏమంటారు పాండ్రి? మరి ఆగో చాలైంది చూడురి. ఇదే కమాన్పూర్ పోలీస్ టౌను, స్టేషన్ ముంగట చూడుర్రి. ఊరుకోళ్ళున్నాయి గాదేనుల్లా, నాటుకోళ్ళు, వాటిని మంచిగా బోన్లు వేసిరు కదా, మక్కలు బుక్కుతున్నాయా ఏంది? ఆగురాగురు ఇంకున్నది అసలు స్టోరీ. పోలీసార్ వచ్చిండు, అవిటి జోకుతుండు. ఒకటేమో 2 kg 970 grams అంటే 30 grams తక్కువ, 3 kg వేసుకోరాదు. ఇంకోటేమో 2.5 kg అటిట్టున్నది, అంతా బరాబరే. గాని అర్రస్ అంటే అసలు పోలీస్ టౌన్లో ఏంది రావాయినా? మరి ఈ జోకుడేంది, ఈ కథ ఏంది? కొంపదీసి ఈడ కోళ్ళ దుగ్గనం పెట్టిరా ఇట్లా అని అనేరు. అయితే పోలీస్ సార్లు ఈ కోళ్ళని అర్రస్లో పెట్టిరుల్లా. అరే అవంటే, అయితే 10 కిందట పెంచికల్పేటలో కొందరు కోడి పందెలు పెట్టుకుంటుంటే పోలీసులు దొరకబట్టిరు. పందెంలో ఉన్న ఈ 2 కోర్టుకు పట్టకపోతే కోర్టేమో వాటిని అరెస్ట్లో పెట్టి అమ్మేయ్యరని చెప్పిందట. ఇక 10 సంది ఈ కోళ్ళని పోలీస్ టౌన్లోనే ఇచ్చి వాటికి దానా గీనా పెట్టి మంచిగా మేపారు. ఇక మంగళవారం నాడు అరెస్ట్ పెట్టిరు. ఆగో పాట ఎట్లా నడుస్తుందో చూడురి సార్. పోలీస్ వారి పాట ఎంత? మరి ఎవరు వాడతారు? అరేవా తగవ్వా నడుస్తుంది కదా, 2500 అగో గాన్న 3000 అని షేలా పట్టిండు. ఇగో ఇంకో అన్న వెనుక తగ్గుతలేడు కదా, 3500 అట. చూద్దాం ఇట్లనే.
మొత్తానికి ఇగో ఈ కోడి 1000 రూపాయలకు బేరం పెడితే 4000కు పోయిందోలా, ఇంకో కోడేమో 6000కు గి అన్న దక్కించుకున్నాడు. దగ్గర దగ్గర 50 మంది దాకా వచ్చింది ఎర్రస్కు. ఇంతైనా పందెం కోడి కదా, పోటు కూడా బాగానే ఉన్నది, పైసలు కూడా 2x3x వచ్చినాయి. ఏం చేస్తారే అన్నలు, మరి కోళ్లను మంచిగా కోసి కమర పెట్టి పొతం చేసి కూర అనుకున్నడేనా లేకుండా సాదుకుంటారా? ఎందుకు ఇంతగానం పెట్టినావు చెప్పి కోళ్లకు. అయితే ఫస్ట్ ఇది కావాలని నేను అనుకున్నాను, సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది. రెండవదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను, రెండవది నేను దక్కించుకోవడం జరిగింది. సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో, దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఇంటి వాద్యంలో కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయి అన్నమాట, దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ఎరకే కదనొల్లా, అయ్యో గదేనొల్లా, ముందుంది ముసళ్ళ పండగ. ఎవలకు రేవంత్ సార్కా అని అనేరు, అయ్యో సార ముచ్చట కాదమ్మా, ఇది మొసలి ముచ్చట్నే. అనగనగనగా ఒక ముసలొల్లా, అది ఏడ ఉండాలి, చెరువులల్లా వాగులల్లా నదులల్లా ఉండాలి కదా. కానీ ఒక ముసలొల్లా నీళ్ళల్లా ఉండే కాడ ఉండకుండా నీ ఇంటికి వస్తా, ఏ నీ నట్టింటికి వస్తా, నీ వంట రూముకి వస్తా, నీ గల్మకాడికి వస్తా, మీ అరుగు మీదకి వస్తా అని అనుకుంటా ఓవర్ యాక్షన్ చేసింది. ఇక అట్లా ఓవర్ యాక్షన్ చేసిన దానికి ఆఖరికి ఏమైందో చూడండి మీరే. అబ్బరు బిడ్డ, యోగిదేగా ముసలి, ఏమే ముసలి, చెరువులల్లనో కుంటలల్లనో తిరగకనట, నీకెందుకే గింత రోషం? ఆయ్ బాలకృష్ణ సినిమాలు బాగా చూస్తున్నావే నువ్వు కూడా, ఇండ్లలో కచ్చుడేందే, ఇప్పుడు చూడు నీ కథ ఏమైందో. అయితే వనపర్తి జిల్లా జానంపేటలనొల్ల నాగన్నింటికి మొసలి వచ్చింది. పొద్దు పొద్దుగానే దీన్ని చూసి గజ్జు గజ్జుమన్నాడు. ఇక అడవి ఆఫీసర్లను పిలిపించిరు, ఇక దీన్ని పట్టుకుని ఎగురం పెట్టుకున్నారు. ఇక చూడరు ఎట్లా పడుతుర్రు, బంద వస్తువు కట్టిరు కదా తాళ్ళు గీళ్ళు, ఇక చూడవు ఎట్లా పర్షన్ పర్షన్ చేస్తుందో. ఓ పిల్లగాళ్ళు దాని మీద కూసుంటారా ఏంది, ఆ నీళ్ళ కాడికి పట్టుకొచ్చిర్రు, ఇక పోవే పో. ఊహో పోతలేదు కదా, ఈయననేమో దాని తోక పట్టుకునేమో ప్రయోగాలు చేస్తుండు, ఈయన దండ్లాటేందో తోకతో పట్టుకొని లోపలికి పంపుతావే. అమ్మయ్యా చలో ఇక జావు, టాటా బై బై, మళ్ళా వచ్చినవే అనుకో, నిన్ను పోతం చేస్తారు మరి. సుశీరానుల్లా యోగిట్ల ముసలి నాగని ఇంటికి వచ్చి జరసేపు అందరినీ పర్షాన్ పర్షాన్ చేసింది. మరి ఈ ఇంటికే ఎందుకు వచ్చిందో, ఇటే ఎందుకు తిరుగుతుందో, దాని కాన్సెప్ట్ ఏందో దానికే తెలవాలి కదా. అయ్యయ్యో బంగ్లాదేశ్ అంతా గాయగాయ అవుతుంది కాదల్లా, ఎరికే కదా ఆడెట్లున్నదో కథ. ప్రధాని మేడమే పారిపోయి మన దేశంలో జాక్కున్నది. ఇప్పుడు ఇక సందుల సందు అక్కడి జనాలు ప్రధాని మేడం ఇంటిని లూటి చేసిర్రు, తన్నుకుంటుర్రు, గుద్దుకుంటుర్రు, చంపుకుంటుర్రు. అసలు ఇట్లా ఎప్పుడు నాతోని కాదు కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏమవుతున్నదో ఓ మల్కా మనమే అట్లట్లా జర దూరం నుంచి చూసి చూడనట్టు చూసేసొద్దాం రాండ్రి. ఇగో గిట్లున్నది కథ ఇప్పుడు బంగ్లాదేశ్లో. చూస్తున్నారా లూటీలు గీటీలు ఎట్లా చేస్తానులో, హసీనవ్వ ఇంట్లోకి పోయి దొరికిన దొరికినట్టు ఎత్తుకుపోయిర్రు. ఇక ఇంకో దిక్కేమో ఆడ లొల్లులు జౌడాలు ఆగుతనే లేవుల్లో 100 మంది జీవిడిచిర్రు, ఇప్పటికి 440 మంది చచ్చిపోయిర్రట. చలో
హోటళ్లకు ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. హసీనవ్వ రాజీనామా చేసి మన దేశానికి వారిపోయొచ్చింది కదా. ఇక నన్ను లొల్లు లాగుతాయంటే ఏడా, ఇంకా ఎక్కువనే అయ్యింది. ఇక ఇంకో దిక్కు ఈ హసీనా మేడం మన దేశం నుంచి ఇక డైరెస్ట్ లండన్ పోతుందని అంటున్నట. ఇక ఇప్పటికైతే బంగ్లాదేశ్ మింట్రోళ్ల చేతులనే ఉన్నది. అసలైతే ఈ లొల్లి ఫస్ట్ ఎవరు చురువు చేసిర్రో దేవులాడితే ఇగో ఈ పోరడం తేలింది. తిప్పి కొడితే 25 ఏండ్లు ఉంటాయో ఉండయో వీనికి. రిజర్వేషన్లద్దు అని ఉద్యమం తీసిండు. ఆఖరికి ప్రధాని కురిసినే ఊలగొట్టిండు. అసలు గిట్ల అవుతుందని హసీనా మేడం కూడా అనుకోలే కావచ్చు. ఏ దేశంలోనైనా ఆందోళనలు నిరసనలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ నిరసనలు చేయబట్టి ప్రధానే పారిపోవుడంటే చిన్నముచ్చట్నా కదా. ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే, టాటా.